హాయ్ హలో, మీరు చూస్తున్నారు చారీ స్టోర్స్. నేను మీ చందుచారి. ఫ్రెండ్స్, నేను మీకు ఇవాళ ఆధార్ కార్డ్ని మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఫస్ట్గా మీరు చేయవలసిందల్లా, మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్ ఉన్న మొబైల్ కూడా మీ దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తుందా లేదా అది కూడా చెక్ చేసుకోండి. సో మీ దగ్గర వర్క్ చేస్తున్న మొబైల్ అయితే ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఫస్ట్గా మీరు ముందుగా చేయవలసింది, మీ గూగుల్లో సారీ మీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా కానీ ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్లో కానీ గూగుల్ ఓపెన్ చేసి ఈ ఆధార్ అని టైప్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఈ ఆధార్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి, యుఐడిఏఐ. ఈ ఆప్షన్ మీద ముందు మనం క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపెడుతుంది మనకు. గెట్ ఆధార్, అప్డేట్ ఆధార్, ఆధార్ సర్వీసెస్. సో ఇందులో మనం ఇప్పుడు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి గెట్ ఆధార్ అనే ఆప్షన్లో ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయండి. ఒకటి ఆధార్ నంబర్, ఇంకోటి ఎన్రోల్మెంట్ ఐడి, ఇంకోటి వర్చువల్ ఐడి. సో మీ దగ్గర ఆధార్ నంబర్ కానీ ఎన్రోల్మెంట్ ఐడి కానీ వర్చువల్ ఐడి కానీ ఈ మూడిట్లో ఏ నంబర్స్ అవైలబుల్ ఉంటే ఆ నంబర్ మీద మనం టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర ఆధార్ నంబర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ కూడా కనిపిస్తుందండి, ఐ వాంట్ మాస్క్ కూడా ఆధార్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఇది ఏంటి అంటే మీ ఆధార్ నెంబర్ అక్కడ మాస్క్డ్ అంటే మీకు హైడ్లో అంటే ఎవరికైనా మీరు ప్రూఫ్ ఇచ్చేటప్పుడు వర్చువల్ ఐడి మాత్రమే కనిపించాలి, ఆధార్ నెంబర్ ఫుల్గా కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ ఈ మాస్క్డ్ ఆధార్ అనేది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను అట్లా ఏం అనుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు నేను నాకు ఫుల్ ఆధార్ నెంబర్తో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ కావాలి కాబట్టి నేను ఇది ఏం టిక్ చేయకుండా విడిచిపెడుతున్నాను. సో ఇప్పుడు కింద క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ ఉంటే స్మాల్. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఇక్కడ కనిపిస్తుంది కదా, సెండ్ ఓటీపీ. ఈ ఓటీపీని ఎంట్రీ చేయంగానే అక్కడ మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, 6-డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ నెక్స్ట్ ఇచ్చే ఆప్షన్లో ఎంట్రీ చేస్తే మనకు మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుందండి. సో ఆ వచ్చిన ఆధార్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ మన ఇనిషియల్లో ఫస్ట్ 4 లెటర్స్, మన డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా. సో ఆ 4 ప్లస్ ఈ 4 రెండు కలిపి ఎంట్రీ చేస్తే మనకు మన ఆధార్ కార్డు ఓపెన్ అయిపోతుందండి. సో ఇవాళ నేను మీకు ఈ విధంగా చెప్పాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి, లేదా షేర్ చేయండి. సో ఫైనల్లీ మా ఛానల్ మాత్రం సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.